హాయ్ అండి, వెల్కమ్ టు మస్తానమ్మ వంటలు. మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కాకరకాయ పకోడీ తయారు చేసుకున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. 1/4 కిలో కాకరకాయలు, కార్న్ఫ్లోర్ 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, ఫుడ్ కలర్ కొద్దిగా. ఇప్పుడు ఇలాగ సన్నగా తరుక్కోవాలి. విత్తనాలు తీసేయాలి. ఈ బౌల్లో వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కార్న్ఫ్లోరు, శనగపిండి, రెడ్ ఫుడ్ కలర్ కొద్దిగా వెన్నేసి ఇలా కలుపుకోవాలి. వాటర్ వేయకుండా ముందు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకుందామండి. విత్తనాలు ఉంటే చేదు అనిపిస్తుంది, అందుకని విత్తనాలు మొత్తం తీసేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ బాండిలు పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, ఒక్కొక్క పీస్ వేసుకుందాము. పకోడి సాయంత్రం పూట స్నాక్స్గా తింటే చాలా బాగుంటుంది, చేదు కూడా ఎక్కువ ఉండదండి. ఫ్రై కంటే కూడా ఇది కొద్దిగా చేదు తక్కువే ఉంటుంది. కానీ పైన అనేది బాగా తక్కువ పూర్తిగా తీసేయాలి, అప్పుడే మనకి చేదు తగ్గుతుంది. విత్తనాలు కూడా తీసేస్తాం కాబట్టి. బాగా ఎర్రగా వేగిపోయాయి, వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మీకు కానీ ఏమన్నా కొత్త రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను.